ఆవు చేలో మేస్తే దూడ గట్టును మోస్తుందా అని ఇన్ని కూడా మేశాడు ఇన్ని ఎలా వచ్చాడు ప్రజల్లో గెలవల మరి ఇంటో ఒత్తిడి వల్ల లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద ఉన్న ప్రేమతోనో శాసనసభకు వెళ్ళకోకుండానే శాసనమండలికి తీసుకున్నాడు టకామన ఒక సంతకం పెడితే అయిపోద్ది పార్టీ కదా తీసుకున్నారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు మంత్రి పదవి ఇస్తే రింగ్ రోడ్ స్కామ్లో ఇరికిపోయాడు రింగ్ రోడ్ అయ్యా రింగ్ రోడ్ లో నువ్వు ఏమి ఎలైన్మెంట్ ఎందుకు మార్చావయ్యా దీని వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది దీని వల్ల ఎవర భూములు పెరిగాయి మీ హెరిటేజ్ భూములు ఎందుకు అక్కడ కొన్నారు ఇది చెప్పమంటే అది రింగ్ రోడ్డే లేదుగా రింగ్ రోడ్డే మేము వేయలేదుగా పొప్పు అంటున్నాడు రాజధాని నిర్మాణం లేదు కదా ఆ రాజధాని లేదు కదా బిల్డింగ్లే కట్టలేదు కదా వంతెనలే కట్టలేదు కదా అన్ని గ్రాఫిక్స్ కదా గ్రాఫిక్స్ అయినా కుట్రలు కదా కుట్రలు ఎక్కకపోతే ఆన్ పేపర్ కుట్రలు చేశారు మీరు ఆన్ పేపర్లు కుట్రలు చేసి అలైన్మెంట్స్ మార్చి కోట్లాది రూపాయలు లబ్ధి పొందే విధంగా చేశారు మీరు కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించి వారి దగ్గర నుంచి రింగ్ రోడ్లు తిప్పుకుంటూ వెళ్లి అలైన్మెంట్లు మార్చి డబ్బులు వసూలు చేసినటువంటి సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి పరిస్థితిని పాపం పొప్పు గారు గమనించలేకపోతున్నారు అదేమంటే ఏదేదో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను ఇది కక్ష సాధింపు తప్ప ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ప్రభుత్వం మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి పైన కానివ్వండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న మా అందరి పైన దొంగ ఎఫ్ఐఆర్లు దొంగ అక్యూజిటీలుగా చేర్చి ఈరోజు ప్రజల్లోకి వెళ్లకుండా కాలయాపన చేస్తుంది ఈ ప్రభుత్వం.